ఎల్ఐసిలో 44 కోట్ల మంది పాలసీదారుల భాగస్వామ్యంతో ఉన్న 52 లక్షల కోట్ల నిధులను కాజేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని యూటీఎఫ్ నాయకులు లక్క ప్రసాద్ తెలిపారు. ఎల్ఐసిను భారత ప్రభుత్వం జాతీయం చేసి 65 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఎల్ఐసి సిబ్బంది, సిఐటియు, ప్రజా సంఘాలు నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో ఆయన మాట్లాడారు. ఎల్ఐసీను భారత ప్రభుత్వం జాతీయం చేసి 65 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎల్ఐసీలో ప్రైవేటీకరణ నిలిపివేయాలని ఢిల్లీలో రైతులు చేపట్టిన నిరసన దీక్షకు మద్దతుగా ఎల్ఐసీ ఉద్యోగులు, సిఐటియు, ప్రజా సంఘాల నాయకులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ నాయకులు లక్కు ప్రసాద్ మాట్లాడుతూ వ్యవసాయంలో కార్పొరేట్ రంగాన్ని ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక నూతన వ్యవసాయ చట్టాలను ప్రవేశపెట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు, ఎల్ఐసి, యూటీఎఫ్, వివిధ ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రభుత్వం యొక్క వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రభుత్వం ర్యాలీ చేయడం జరిగింది. ఈరోజు అఖిల భారత బీమా ఉద్యోగస్తులు ఇచ్చిన పిలుపు మేరకు ఆత్మకూరు బ్రాంచ్ బీమా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఎల్ఐసి ఆఫీస్ నుంచి బస్టాండ్ వారికి ర్యాలీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యంగా ఏంటంటే 1 సెప్టెంబర్ 1956 ఎల్ఐసిని జాతీయం చేయడం జరిగింది. మొత్తం భారతదేశాన్ని విడివిడిగా అన్ని రంగాల్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించే పనిలో మోడీ గారు బిజీగా ఉన్నారు. ఎందుకంటే ఎల్ఐసి మొత్తం 44 కోట్ల మంది ఉంటే దీంట్లో సుమారు 52 లక్షల కోట్ల రూపాయలు ఈ సంస్థ యొక్క నిధుల్ని కాజేసేదానికి పథకం ప్రకారంగా ఈ ప్రైవేట్ వాళ్ళకి 52% అప్పగించేటువంటి ప్రయత్నం. ఇది ఎల్ఐసి ఒక్కటే కాదు, ఈరోజు మొత్తం విద్య, వైద్యం, కరెంటు, ప్రతిదాన్ని, ఆకాశం, భూమి, నేల, నీరు అన్నీ అమ్ముతూ ఉన్నాడు. కాబట్టి ప్రజలు ఇదేదో ఎల్ఐసి ప్రైవేట్ అవుతుంది మాకేం లేదనుకుంటే ఉపయోగమే లేదు. ప్రజల సొమ్ము దాపెట్టుకొని భద్రత, ప్రజా అవసరాలకు ఉపయోగపెట్టుకుంటా కాపాడుతుండేటువంటి ఈరోజు 26 లక్షల మంది ఉద్యోగులు వాళ్ళ కష్టం కాపాడుతున్నటువంటి దీన్ని ఈరోజు కార్పొరేట్ సంస్థలకు అప్పగించేదానికి మోడీ ప్రయత్నాన్ని, అలాగే రైతుల యొక్క వాళ్ళ పంటల్ని దోపిడీ చేసేదానికి రైతు చట్టాలను చేసి గుట్ట గుట్టగా భారతదేశాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించే ప్రయత్నాన్ని ప్రజలు మేల్కొని ఆపుకోకపోతే ఉత్తరత్ర బాధపడేది ప్రజలు. ఇది ప్రజలు గుర్తించాలా అని ఈ సందర్భంగా తెలియపరుస్తూ తక్కువ మంది అయినా సరే ఐకమత్యంగా ప్రభుత్వ విధానాలని వ్యతిరేకిస్తూ ముందుకు సాగాలని చెప్పుకుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు చెప్తున్నాను.